वेलकम टू द टॉयलेट ट्यूब। సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచి సినిమా రంగానికి చెందిన వారు లేక వారి కుటుంబ సభ్యులు అనంతలోకాలకి వెళ్లిపోవటం సినీ ప్రముఖుల్ని అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతూ వస్తున్నాయి. ఆ మధ్య డి రామానాయుడు చెల్లెలు వెళ్లిపోవటం, నిన్న కాక మొన్న యాంకర్ ఝాన్సీ ఇంట విషాదం వంటి ఘటనల నుండి తీరుకోక ముందే మరో సినీ ప్రముఖుడు ఇంట విషాదమన్న వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీని దుఃఖానికి గురి చేసింది. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే, టాలీవుడ్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ శానం నాగ అశోక్ కుమార్ మాతృమూర్తి శానం చంద్రావతి ఇక లేరు. పశ్చిమ గోదావరి జిల్లా స్వస్థలంలో ఆమె గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. తన తల్లి ఆశీస్సులతో శ్రీ సాయిదేవ ప్రొడక్షన్స్ బ్యానర్ని స్థాపించిన శానం నాగ అశోక్ కుమార్ టాలీవుడ్లో ఫ్యామిలీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. శుభాకాంక్షలు, వసంతం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మాణిక్యం, దొంగ దొంగది, నిన్ను చూశాక, మౌనరాగం వంటి ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలని అశోక్ కుమార్ నిర్మించారు. కాగా నిన్న సాయంత్రం 8 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా కైకరంలోని స్వగృహంలో శానం చంద్రావతి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమెకు 4 మగ సంతానం, 1 ఆడపిల్ల. ఈ 4 2 సంతానం నిర్మాత శానం నాగ అశోక్ కుమార్. కాగా ఈ విషయం తెలియటంతో పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు శానం అశోక్ కుమార్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా శానం చంద్రావతి గారి ఆత్మకు శాంతి కలగాలని మనము కోరుకుందాం.